వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పలు చోట్ల ఓపెన్ హౌస్ కార్యక్రమాలు. విద్యార్థులకు పోలీసుల పనితీరుపై అవగాహన. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం. దేవాలయాలకు సంతరించుకున్న కార్తీక శోభ. పల్నాడు జిల్లాలో 200 పడకల వైఎస్ఆర్ ఆసుపత్రి ఏర్పాటు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ. బుధవారం మధ్యాహ్నం 1:15 సమయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఆసుపత్రిలో రోగులు, వారి బంధువులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు మరియు సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో సీసీ కెమెరాల నిఘా పగడ్బందీగా అమలు జరిగేలా చూడాలని అధికారులను, సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని జిల్లా ఎస్పీతో కలిసి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, సెక్యూరిటీ ఆడిట్, అట్లానే వస్తున్న ప్రజలకి ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయన్నది ఒకసారి తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం. మొట్టమొదటిగా ఎక్కువ లోడ్ అంటే ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్ మీద లోడ్ ఎక్కువైంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చాలా ఎక్కువ అవడంతో ముఖ్యంగా ఏ ఏరియాలలో మనకి ప్రజలకి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయి, అట్లానే సిబ్బంది పనిచేస్తున్న వాళ్ళకి ఏమేమి ఇబ్బంది ఉన్నాయన్నది గమనించాం. సో వాటిలో ఒకటి క్యాజువాలిటీ ఏరియా. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం, ఉన్న ఫెసిలిటీస్ వాటిని క్యాటర్ చేయడానికి చేయకపోవడానికి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అట్లానే దాంతోపాటుగా గైనిక్ వార్డ్ అంటే పీడియాట్రిక్ వార్డ్ ఈ మూడు దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. సో వీటిలో మొట్టమొదట ఏంటంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల జరిగిన ఒక దుర్ఘటన కూడా దృష్టిలో పెట్టుకొని వెంటనే పోలీస్ ఎస్పీ గారు చాలా ఫాస్ట్గా పోలీస్ అంతా రెస్పాండ్ అయ్యి పట్టుకోగలిగారు. బట్ అట్లాంటివి రిపీట్ ఎందుకు అవుతా ఉన్నాయని దాని మీద సమీక్ష చేయడం జరిగింది. మనకి దాదాపుగా 175 మంది సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ హాస్పిటల్లో. అట్లానే 180 పైన సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా సీసీ కెమెరా ప్రాబ్లం విదిన్ 24 అవర్స్ వాటిని రిప్లేస్ చేయమని చూడడం జరిగింది. అట్లానే సెక్యూరిటీ పర్సనల్ని కూడా ఎక్కువ ఎక్కడ అవసరమో అక్కడ పోస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో దాన్ని రీఅలాట్ చేసుకుంటూ ప్లాన్ అంతా కూడా మన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందో సో అట్లాంటి దగ్గర ఈ ఇబ్బందులు జరగకుండా ఉండడం కోసమని వాళ్ళని రీఅలాట్ చేయడం జరుగుతుంది. సాటర్డే లోపల వాటిని పోస్ట్ చేయమని చెప్పాను. సెకండ్ థింగ్ ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే ఒక పేషెంట్తో పాటు 5-6 మంది లోపలికి వచ్చేస్తున్నారు. ఉన్న ప్రెమిసెస్కి ఒక 4 పేషెంట్స్ వచ్చేసారు అంటే 15 మంది 16 మంది వీళ్ళే ఉంటున్నారు. సో అట్లాంటి ఇబ్బంది రాకుండా రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే అందరికీ విజ్ఞప్తి, ఇక్కడే బోర్డు కూడా పెడతారు, ఒక పేషెంట్తో ఇద్దరికన్నా ఎక్కువ లోపలికి వెళ్లకుండా సహకరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత కావాలంటే నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరు వెళ్ళి చూసుకొని రావచ్చు, వాళ్ళ ఆతృత వాళ్ళకు ఉంటుంది. కానీ బట్ లోపలికి అందరు వెళ్ళిపోయి లోపల ఉన్న సిబ్బంది పనిచేయకుండా ఉండడం వల్ల అసౌకర్యం పెరుగుతుంది, కానీ వీళ్ళు దానివల్ల లాభం లేదు. అట్లానే కొన్ని చిన్న చిన్న కంప్యూటర్స్, కొన్ని చోట్ల ఏసీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటే ఇప్పటికీ నేను పోయిన వారమే ఒక 19 లాక్స్ ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీ మన ప్రోమో కేర్లో వీ హావ్ నోటీస్ దట్ 2 కంప్యూటర్స్ ఒకటి 2 కంప్యూటర్స్ సరిగా పనిచేయలేదు, అది కూడా ఇప్పుడు శాంక్షన్ చేశాము. సో వీటితో పాటుగా చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మళ్ళీ హెచ్డిఎస్ మీటింగ్ ఎల్లుండి 18వ తారీఖు ఉంటుంది. సో 28వ తారీఖు సార్ ఆ హెచ్డిఎస్ మీటింగ్లో కూడాను సమీక్షించి ఇంకేం పెండింగ్స్ ఉన్నాయో వాటిని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తనిఖీ చేశాము. సో మనకి మొన్న లాస్ట్ వీక్ ఒక కిడ్నాపింగ్ కేసు జరిగింది, గత సంవత్సరం కూడా ఒక కిడ్నాపింగ్ జరిగింది, సెకండ్ కేసు కాబట్టి ఒకసారి వచ్చి ఎందుకు సెక్యూరిటీ క్లబ్స్ ఏదైనా ఉన్నాయా సార్తో ఇన్స్పెక్ట్ చేశాము.
సో మనం నోటీస్ చేసిన కొన్ని పాయింట్ ఏంటంటే 175 మెంబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉన్నాయి? సో వాళ్ళతో కూర్చొని ఒక హాస్పిటల్ బ్లూ ప్రింట్తో మనకి యాజ్ పర్ టుడేస్ కండిషన్ ఎక్కడెక్కడ ఎక్కువ వస్తుంది, అక్కడ ఎక్కువ మంది పోస్ట్ చేయడం, అట్లానే సీసీటీవీ కెమెరాస్ కూడా 188 ఉన్నాయి, కానీ వాళ్ళ ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, మనకి ఎక్కడ అవసరం ఉంది, దానికి మానిటరింగ్ కోసం 24/7 సర్వేలెన్స్ ఎవరైనా చూస్తూ ఉండాలి రెస్పాన్సిబిలిటీ, దాని మీద చర్చ చేశాను. తర్వాత ఇక్కడ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతున్నాయి మన దృష్టికి వచ్చింది, ఎస్పెషల్లీ టూ వీలర్. సో పార్కింగ్ ఏరియాలో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ హాస్పిటల్ లోపల ప్రమిసెస్ జీహెచ్ గుంటూరులో చాలా పుట్టు చాలామంది వస్తూ ఉంటారు. సో ఇందులో ఒక క్రైమ్ కానిస్టేబుల్ అంటే ఒక క్రైమ్ టీమ్ ఒక ఇద్దరితో 24 అవర్స్ ఒక సర్వేలెన్స్ కోసం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాపర్టీ అఫెన్స్ జరగకుండా మళ్ళీ కిడ్నాపింగ్ అట్లాంటివి ఏమి జరుగుతుంది. సో మన పోలీస్ తరఫు నుంచి మన అన్ని ప్రిపరేషన్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ సెక్యూరిటీ వ్యవస్థ అట్లా ఉంది. సో ఇంకొకసారి కూర్చొని అథారిటీస్తో మొత్తం డిస్కస్ చేసి రీవర్క్ ప్రతిష్టాత్మకంగా పల్నాడు జిల్లాలో 200 పడకల గల డాక్టర్ వైఎస్ఆర్ ఆసుపత్రిని ప్రారంభించారు ప్రజా ప్రతినిధులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని రింగంగుంట్లలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్ రెడ్డి. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజని మాట్లాడుతూ వైద్య శాఖలోని ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయని, సీఎం జగన్ ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వికేంద్రీకరణ పద్ధతిలో ఆసుపత్రులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పూర్తి స్థాయి సిబ్బందిని త్వరలోనే నియమిస్తామని రజని వెల్లడించారు. ఇక్కడ అన్ని రకాల మెరుగైన వైద్య సేవలు ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ, మరి ఏదైతే ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి గతంలో ఏ సమస్య వచ్చినా అందరం కూడా గుంటూరు జిహెచ్కి వెళ్ళడం లేదా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. మరి 200 పడకల హాస్పిటల్ ఇక్కడ ఉన్నటువంటి మెరుగైన వైద్య సేవలన్నీ కూడా ఈ హాస్పిటల్ ద్వారా అందుబోతున్నాయి. దీన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి కంప్లీట్ ఈ రోజు దాదాపుగా ఇక్కడ కంప్లీట్ గా మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ కావాల్సినటువంటి బెడ్స్ కానీ ఇక్కడ కావాల్సినటువంటి పరికరాలు కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి మన పల్నాడు ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాము. మరి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నారంటే ఇది జగనన్న ప్రభుత్వంలో జగనన్న వైద్య ఆరోగ్య రంగం పట్ల జగనన్నకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి సందర్భంగా తెలియజేయచ్చు. అలాగే గతంలో మనం తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు పాలనలో పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారు చంద్రబాబు నాయుడు. అలాగే ఏదైనా ఒక హాస్పిటల్ ఉన్నా కూడా మన గుంటూరు జిల్లాలోని చూసాము ఈ సెల్ ఫోన్ లైట్లతో ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితులు, అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులను చంద్రబాబు నాయుడు హయాంలో మనం వైద్య ఆరోగ్య రంగంలో చూసాం. మరి ఈ రోజు అందరూ కూడా ఇది దీనికి చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే చంద్రబాబు ప్రొడ్యూసర్ గా ఉండి ఈ పేరుతో రైతుల పేరుతో టీడీపీ వాళ్ళు ఈ యాత్ర చేస్తూ ఉన్నారు. అయితే మీ అందరూ కూడా చూశారు ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, హైకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది, ఆ 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు అఫీషియల్ గా ప్రాపర్ ఐడెంటిటీ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఏదైతే వీళ్ళు 600 మందికి అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారో అందులో 10% అంటే 60 మందికి వీళ్ళ ఐడీలు ఉన్నాయి, మిగతా వాళ్ళంతా కూడా రైతులు కాదు, వీళ్ళంతా రకరకాల మరి ఈ ప్రకారంగా వాళ్ళు ఈ విషయం బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడ్డారు, అయితే మాకు సంబంధించి ఒక రకంగా దీనికి సంబంధించి ఒక రకంగా ఆగినట్టే అని మేము భావిస్తా ఉన్నాము. కర్నూలు జిల్లా పెద్ద హరివనం పరస్పర సహాయ సహకార పరిమితి సంఘం పెద్ద హరివనంలో పరస్పర సహాయ సహకార సంఘం నందు ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించి మాట్లాడుతూ, గత సభ్యత్వం దాదాపుగా 1 నుండి 1520 వరకు ఖాతాదారులు మా సహకార సంఘంలో నమోదయ్యారని, లాకర్ బాక్స్ మొత్తం 15గా కొత్తగా నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. సహకార సంఘం పెద్ద హరివనం 2015లో లైసెన్స్ పొంది అంచెనంచెగా ఎదుగుతూ ఈరోజు 1520 మంది సభ్యత్వంతో మేము సేవలు అందిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అంచెలంచెలుగా రుణ సౌకర్యాలు కల్పిస్తూ
వాహనాలకు దాదాపు ఇప్పుడు 50 వాహనాల దగ్గర కూడా మేము రుణ సౌకర్యం ఇచ్చినాము. దాంతో పాటు ఇక్కడ 15 మంది ఏజెంట్ ఉండడం అనేది మాకు ఒక పెద్ద ఒక అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాం. 15 మంది ఏజెంట్ ఉన్నారు, అందులో అత్యధికంగా 30,000 నుంచి 4,000-5,000 వరకు కూడా తీసుకుంటే యావరేజ్గా అందరూ కూడా నెలకు 15,000 రూపాయలు ఉపాధి పొందుతూ వాళ్ళు ఇక్కడ చేదుడు ఓదారుగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడం అనేటువంటిది కూడా మాకు మంచి శుభసూచకం. దానికి సహకారం ఇస్తున్నటువంటి పొదుపు చేసే మదుపుదారులకు అందరికి కూడా మేము సొసైటీ ఉండకుండా వాళ్ళ మదుపుదారు లేకపోతే మేము సొసైటీ లేదు. ఆ మదుపుదారులు చాలా విశ్వాసంతో పెడుతున్నారు. మేము కూడా ఇంతవరకు ప్రతి నెల 5వ తేదీ లోపల మెచ్యూరిటీ అమౌంట్లు ఇస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమం బాగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం నూతనంగా ఒక లాకర్ని ఈరోజు ప్రారంభం జరిగింది. దీనికి సంఘం సభ్యులకే, ఇక్కడ ఏ సేవ అయినా సంఘం సభ్యులకే ఉంటుంది. ఇక్కడ ఏ సేవ పొందాలన్నా సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎస్బీ అకౌంట్ కావచ్చు. ఎస్బీ అకౌంట్ కూడా ఒక 2 సంవత్సరాలు కాలేదు స్థాపించి, అది కూడా దాదాపు ఒక 60 లక్షల దాకా ఎప్పుడు దాంట్లో డిపాజిట్ ఉండడం కూడా మాకు వచ్చేది. ఇక్కడ మాకు ఎస్బీ అకౌంట్లో బాగా క్యాన్వాస్ చేసి ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి రిటైర్డ్ మాస్టర్ రాము గారు కూడా 2-3 ఎస్బీ ఖాతాలో పెట్టి సహకరిస్తున్నారు. తర్వాత రిటైర్డ్ ఉపాధ్యాయులకు కూడా ఆయన మాకు బిజినెస్ క్యాన్వాస్ చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ. నా పేరు ఆదినారాయణ రెడ్డి, నేను నా పేరు మార్చుకున్నాను. ఇప్పటి నుంచి అఫీషియల్గా నా పేరు ఆదినారాయణగానే సంబోధించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇది మాది పెద్దారివనం, నేను దీనికి అధ్యక్షునిగా ప్రారంభించి వివరిస్తున్నాను, దీనికి సెక్రటరీగా పంపణ గారు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బాబు గారు అనుకోకుండా ఆయన మరణించలేదంటే ఆయన స్థానంలో వచ్చినటువంటి ఆయన కుమారుడు జయరాజు, అదేవిధంగా శేఖరు, మరిస్వామి, ఈ 4 సభ్యత్వంతో 4 సిబ్బందితో ఈ ఇది దిగ్విజయంగా నడుస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పుడు సభను ఇప్పుడు నిజంగా ఒక ఖాతాదారు ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్ మిత్రులు, డైరెక్టర్లు, సిబ్బంది ముందు మా యొక్క సేవల్ని గుర్తించినందుకు ఆయనకు ప్రభుత్వం ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకటేమంటే మా సంఘంలో ఎటువంటి ఉన్నా కూడా ఈ జనరల్ పార్టీ మీటింగ్లకు మీటింగ్లకు జనాలు తక్కువ వచ్చేది. ఇట్లా ఒకరు ఫీడ్బ్యాక్తో మాకు ఉత్సాహం వస్తుంది కాబట్టి నేను సిబ్బంది చేసి కోరేది ఒకటే, మన మీద సభ్యులు నమ్మకం పెట్టుకున్నారు. అది సతం, ఆ నమ్మకాన్ని మనం ఎక్కడ కూడా తూచా తప్పకుండా చేయాలి. కొన్ని పొరపాటు జరుగుతున్నాయి, జరగకుండా ఏది ఉండదు. చేసిన పొరపాటు ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను సిబ్బంది మన చేసుకుంటూ మనసులో ఇంకొక ఆశ ఉంది, నాకు ఆశయమూ ఉంది. అప్పుడే దీన్ని ఒక చిన్న కార్యాచరణ కూడా పెట్టాలనుకున్నాను. వీలైతే ఖచ్చితంగా లాస్ట్ టైం మేము జాతర సందర్భం ఒక మాట చెప్పినాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో సహకార రంగంలో ఒక స్పిన్నింగ్ మిల్ పెట్టాలంటే చిన్న ఆశ మాకుంది. బట్ ఈ ఆశ అతి ఆశ అనే వాళ్ళు ఉన్నారు, ఇది అతి ఆశ మాత్రం కాదు. ఖచ్చితంగా ఇప్పుడు మనం 1500 సభ్యత్వం ఉంది మా గ్రామంలో, మా ఆర్థిక స్తోమత నేను అది చెప్తాను, కనీసం 1000 మంది 5 లక్షలు పెట్టేటువంటి కెపాసిటీ వాడు ఉంటారు. సరే 100 మంది, 100 మంది ఈజీగా 5 లక్షలు పెట్టేవాడు ఉంటారు, ఇంకా 10 లక్షలు పొందావు. కాబట్టి 100 మంది కనుక 5 లక్షలు సంగ్రహించగలిగితే ఖచ్చితంగా స్పిన్నింగ్ మిల్ మనకు ఇక్కడ వస్తుంది. ఇది స్పిన్నింగ్ మిల్ ఆదంలో ఉండాలా, కోయంబత్తూర్లో ఉండాలా అనేటువంటి అవసరం లేదు. కోయంబత్తూర్లో మేము చూసాము దాదాపు 60-70 కిలోమీటర్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ బళ్ళారి, రైచూరు, ఆదోని, గుంతకల్, 800 మొత్తం 9 స్పిన్నింగ్ మిల్లు లేకుండా అల్లాడుతున్నారు. ఇది సహకార రంగంలోనైతేనే సాధ్యం, పెట్టుబడి కథ కాదు. ఈ సహకార రంగం మేము కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక పారిశ్రామిక వచ్చినాడు సోమశేఖర్ కుమార్ ఆయన పేరు తెలియదు కానీ ఆ అబ్బాయికి చెప్పడం రవిగౌడ్కి, మేమైతే మీరు చేయగలిగితే మా వంతుగా 1 కోటి రూపాయలు ఇస్తామని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనమే చేస్తామన్న సంకల్పం ఉంది. దీనికి వచ్చిన ఒకే ఒక పాత్రికేయుడు దీన్ని ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా దీనికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కంతా దీన్ని ఒక రూపంగా అంటే రైతులు డైరెక్ట్గా సహకారం చేస్తే రైతులకు అన్ని లాభాలు వస్తాయి. ఇది ఎట్లా సాధ్యం అంటే ఒక్కటి చెప్తా, గుజరాత్లో ఈరోజు ఆములు చూస్తున్నామంటే వల్లభాయ్ పటేల్ గారు కళది, ఆయన అక్కడ పాలు వరమంత వేస్తే లాస్ట్ ఒకరోజు ఫ్రీ ఇవ్వాలంట అప్నో పద్ధతి. ఆ రోజులు పాలు వేస్తే ఒకరోజు ఫ్రీ ఇవ్వాలి బోనస్ మరి.
అటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఆయన తెలిసినందుకు ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనే అది దాని పేరు అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఆ విధంగా ఈ ప్రాంతం కర్ణాటక ఆంధ్ర సరిహద్దున ఉంది. అవసరమైతే మనం ఇటీయాలు కూడా పెట్టచ్చు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో విసులు పడుతుంది కాబట్టి ఈ సొసైటీ సభ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఇదే ఊరా అదే ఈ సంఘంలో నేను కానీ సభ్యత్వం తీసుకున్నాను. తర్వాత ఆడి కడుతున్నాను. తర్వాత ఎస్బీలు పెట్టాను. ఈ సేవ చాలా బాగుంది. నాకు ఒకటే కాదు చాలామందికి అనుకూలంగా ఉంది. ఎవరు దీని మీద కంప్లైంట్ అధ్యక్ష చేయకుండా ఉండొచ్చేమో సెక్రటరీ చేయకుండా వచ్చేమో బయటకు మాత్రం ఎక్కడ లేదు. ఎందుకంటే ఎస్బీలో బ్యాంకులో పోతే డబ్బు లేదంటారేమో కానీ ఇక్కడ మాత్రము వచ్చినప్పుడు వెంటనే ఒక 5 నిమిషాల్లో వాళ్ళు డ్రా చేసేస్తున్నారు. ఇది ఎస్బీ పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నేను చెప్తే ఏమవుతుందంటే పొంపడం బాగా తెలుసు, ఆదినారెడ్డి బాగా తెలుసు అని అనుకుంటారేమో తెలియదు. సొంతంగా నా అనుభవంతో చెప్తున్నాను. ఎప్పుడు వచ్చినా వెంటనే సహకరించి వాడు డ్రా చేసేసరికి మా అమౌంట్ ఎంత ఉందో సెక్రటరీ గారు మరియు వాళ్ళ సిబ్బంది సహకరిస్తున్నారు. ఆల్రెడీ కానీ నేను గర్వంగా చెప్పాలంటే సుమారంగా 4-5 సంవత్సరాలైతే ఆడి హయ్యెస్ట్ అదే ఉందేమో అనుకుంటున్నాను. హయ్యెస్ట్ ఆడి ఈ సొసైటీలో అది కానీ 5వ తారీఖు ఏజెంట్లు మంచంగా తెచ్చి ఇంటికి ఇస్తున్నారు. అందరూ మనం వచ్చే అవసరం లేకుండా వాళ్ళే సేవ చేస్తున్నారు. ఈ సేవని ఏజెంట్ ఎప్పుడు ఇప్పుడు ఎట్లుందో అట్లే అనుభవం చూసుకొని పోతే ఇది సొసైటీ ఇంకా బాగా మంచిగా పేరు వస్తుందని నేను ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. తర్వాత ఒకసారి అన్నింటినీ సెక్రటరీ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర లాకర్ పెడితే బాగుంటుందని మరి వాళ్ళకే తెలిసిందో ఏమన్నా పెట్టాలనుకున్నారో ఏమో సార్ చెప్పినారని తెచ్చినారో తెలీదు. కానీ ఈ కథ బాగుంది ఈ లాకర్ అది. ఎందుకంటే ఊర్లో ఉండే వాళ్ళకి ఆడవాళ్ళు కానీ వచ్చిపోయిందని బాగుంటుంది. ఎందుకంటే అరివాణంలో అంత పెద్ద బ్యాంక్ ఉన్న లాకర్ లేదు. ఈ లాకర్ సౌకర్యం ఉంటే ఎంత సేఫ్టీ ఉంటుంది. ఇంకా తర్వాత అధ్యక్షులు సెక్రటరీ తర్వాత దీన్ని కాపాడుకొని దీన్ని అంచెంచెలాగా పెద్ద మన ఆదుని లక్ష్మమ్మవ టౌన్ బ్యాంక్ ఉంది కదా అంతవరకు ఎదుగుతుందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని 110 పోలీస్ స్టేషన్ నందు అడిషనల్ ఎస్పీలు విమల కుమారి సుప్రజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీలు మాట్లాడుతూ అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసు వారి సంక్షేమ నిధితో వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని ఇందులో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి ప్రజలు యువత పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు. అన్ని దానాల్లో కల రక్తదానం చాలా గొప్పదని అన్నారు. భాగంగా అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది పోలీసు వారి సంక్షేమం నిమిత్తం. దానిలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ నందు ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ దీనిలో మొత్తం ప్రజలు పోలీసులు అలాగే ఎంతో ఉత్సాహంగా యువత ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని అది నిలబెడుతుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనిలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు కాళహస్తి సబ్ డివిజన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాగంగా అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది పోలీసు వారి సంక్షేమం నిమిత్తం. దానిలో భాగంగా శ్రీకాళహస్తి సబ్ డివిజన్ నందు ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ దీనిలో మొత్తం ప్రజలు పోలీసులు అలాగే ఎంతో ఉత్సాహంగా యువతకు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. అన్ని దానాల్లో కల్లా రక్తదానం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని అది నిలబెడుతుంది కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనిలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు కాళహస్తి సబ్ డివిజన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గల వెలగల పాలెంలో పంచాయతీ నిధుల నుండి నిర్మించిన మంచినీటి ట్యాంకును కులాయిలను అరకు పార్లమెంట్ సభ్యురాలు జి మాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఏ ఒక్కరూ మంచినీటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక నిధులు మంజూరు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. సుమను సుమను
వెరీ గుడ్ కొట్టన్ సప్లైజర్ కొట్టన్ వద్ద లాలి మాధవ్ గారు నాయకత్వం వద్ద లాలి మాధవ్ గారు నాయకత్వం జై జగన్ జై జై జగన్ జై జగన్ కొట్టన్ ओके सूपर పసుపు కుంకుమ లేదా ఆ పసుపు కుంకుమ బిందెల ద్వారా వాట్ పట్టిన తర్వాత అమ్మ ఒక్కసారి లేదమ్మ చూడండి నాయగారు జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ మాధవ్ గారు నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి మాధవ్ గారు నాయకత్వం వర్దిల్లాలి మాధవ్ గారు నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి ముజి నీ ముజియరా ఇప్పు ఇప్పు ఇందా ఇందా పసుపు కుంకుమ ओके बिंदु చింతపల్లి మాజీ శాసనసభ్యులు కామరెడ్ జి దేముడు లేని లోటు గిరిజన ప్రాంతానికి పూడ్చలేనిదని అల్లూరి సీతారామరాజు జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ అనకాపల్లి కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అన్నారు. కొయ్యూరు మండలం వెలగలపాలెం గ్రామంలో కామరెడ్ దేముడు 7వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. గిరిజనుల బుద్ధిబిడ్డ నిస్వార్థ ప్రజా సేవకుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో చింతపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచి అనేకమైన సమస్యలపైన గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి రోడ్లు లేని అదే విధంగా మంచినీరు లేని గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గిరిజన ప్రాంతంలో కూడా మరి మోయించుకొని వెళ్ళి రేకులు వేయించి పెంకిటీలు కట్టించి ఎంతో మంది జీవనానికి క్రాంతి పలికినటువంటి గుడ్డేడి దేవుడి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మరి భారత కమ్యూనిస్టు పార్టీలో మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. ఎంతోమంది గిరిజనులకు గిరిజనేతరులకు భూమి లేనటువంటి వాళ్ళకి వేల ఎకరాల భూమిని సాధించినటువంటి పార్టీలో మరి ఆయన ప్రముఖంగా 2 సార్లు గెలిచి అనేక మంది పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన నిరంతరం మరి చర్చ జరిపేవారు. ఈయనకు అవకాశం వచ్చిన ప్రతి చోట కూడా ఈయన నియోజకవర్గాలలో ఉమ్మడి జిల్లాలో కూడా అనేక మంది గిరిజనులు గిరిజనేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తమ తమ భేదాభిప్రాయాలు లేకుండా అనేకమైనటువంటి సమస్యలు సాధించి పరిష్కరించారు. మరి అటువంటి నాయకుడు ఈ మధ్య చూస్తా ఉన్నాం చట్టసభలో ఏ రకంగా చర్చ జరుగుతూ ఉందో. ఇంకా ప్రజా సమస్యలు అసలు చర్చకు రానటువంటి ఇప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి ఎటువంటి వారు ఎన్నికవుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారో మనంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి నిజమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి దేవుడి గారికి మరి 7వ వర్ధంతి పురస్కరించుకొని మరొకసారి భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన ఉమ్మడి విశాఖ జిల్లా పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పక్షాన వారికి ఘనమైనటువంటి జోహార్లు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి 7వ వర్ధంతి పురస్కరించుకొని మరి విశాఖ ఉమ్మడి జిల్లా వెనకపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా మొత్తం దేవుడి గారికి నివాళులు అర్పించాలని మన పత్రిక ప్రకటన ఇచ్చాము. మరి ఈరోజు దేవుడి గారు అంటే దేవుడే, ఎందుకంటే దేవుడి గారు ఎలాంటి మనిషి అయినా దేవుడి గారు గారు గెలవడానికి దేవుడి గారు అనే పద్ధతిలో ఉండిపోయారు. ఎంత కోపంగా వెళ్ళినా దేవుడి గారు గారికి ఏదో అడగాలని వెళ్ళి అక్కడ అతను చూడగానే దేవుడు అంటే దేవుడిలో ఉండిపోయేవారు. మరి రాష్ట్రంలోని 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు గెలిచారు, 3 సార్లు దగ్గరలో ఓడిపోయారు. మరి దేవుడి గారు నిజాయితీ పరులు, ఏ మాటన్నా దేవుడు అంటే దేవుడే, మళ్ళీ ఏం తేడా ఉండదు. దేవుడు గారు మరి లేక మాకు చాలా లోటు అయింది కాబట్టి ఆ లోటుని ఏమైనా మేము పూర్చడానికి మళ్ళీ సిద్ధపడుతున్నాం. మీరందరూ సహకరించి ఒక్కసారి మళ్ళీ మాకు అవకాశం ఇస్తే లోటును పూర్తి చేస్తాం. దేవుడు అంటే దేవుడే కాబట్టి దేవుడి గారికి నివాళులు అర్పిస్తున్నామంటే దేవుడు ఎలాంటి వాడో మీకు అందరికీ తెలుసు. దేవుడు ఎలాంటి వాళ్ళకైనా ముఖ మాటం లేకుండా నిర్ముఖ మాటం లేకుండా మాట్లాడే వ్యక్తి ఒక దేవుడు. ఆ దేవుడి గారికి మరి మాకు లేనందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ కూడా చాలా లోటైంది. ఆ లోటును ఏదో రూపంగా మళ్ళీ భవిష్యత్తులో మేము కూర్చాలని మేము తెలియజేస్తున్నాం. అందరికీ ఈ అవకాశం. పవిత్ర కార్తీక మాసం మొదలే అయ్యప్ప మాలధరణ వేసిన అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.
సత్యసాయి జిల్లా సోమన్నేపల్లిలోని అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేసి అనంతరం భిక్ష మొదలు పెట్టారు. ఈ అన్నదానం 41 రోజులు ఉంటుందని, అయ్యప్ప మాలాధరణలు నేటి నుండి మొదలయ్యాయని, ప్రస్తుతం 85 మంది అయ్యప్ప మాలాధరణ చేశారని, మరికొద్ది రోజుల్లో చాలా మంది అయ్యప్ప మాల ధరిస్తారని గురుస్వాములు తెలిపారు. శంకుస్థాపన చేశారు 22వ డివిజన్ కార్పొరేటర్ చంద్రగిరి కరుణ కుమారి, బాలిరెడ్డి, రాఘవమ్మ, పెద్దిరెడ్డి, జీఎంసీ సచివాలయం సిబ్బంది, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా జగదీష్ నియమితులయ్యారు. తన సేవలను గుర్తించి పార్టీలో సముచిత స్థానం కల్పించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం కలిసి ఆయన్ను సన్మానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని ఈ సందర్భంగా జగదీష్ పేర్కొన్నారు. బాబాయ్ అంటే ఎప్పుడు మోహన్ చంద్ర వల్ల కుడేరు మండలం కుడేరు ఎంపీడీఓ ఆఫీస్ నందు జరిగినటువంటి ప్రెస్ మీట్ కి మండల అధికారులంతా హాజరై సమావేశంలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి ఉచిత నీళ్ల కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు నిర్ణయించారు. అక్కడ తప్పనిసరిగా కొనాలి వేయించుకోండి, ఎందుకంటే కాంట్రాక్ట్ వారు వస్తారు, నాణ్యమైన కొనాలి వేయించుకోండి. అంటే నేను ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యమైన గ్రామాన్ని, ఎందుకంటే ఈ కమిటీ అంటే దీంట్లో చిన్న లేదు పెద్ద లేదు, దీని స్వతంత్రంగా కొనసాగ మీరు అభివృద్ధి పక్కన ఆ గ్రామాన్ని అభివృద్ధి పక్కన నడిపించేందుకు ఒక కమిటీ ఒక 15 మంది కమిటీ భక్తులు ఏర్పాటు చేసుకోవాలి. అందులో గ్రామ సర్పంచి పేరుగా ఉంటారు, గ్రామ సెక్రటరీగా ఉంటారు. కాబట్టి మీ ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో ఒక 10 మందిని మనం ఎంచుకోవాలి, అందులో 50% మంది మహిళలు ఏర్పాటు చేసుకోవాలి, 20% చేసి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏర్పాటు చేసుకుని మిగతా బీసీ ఏర్పాటు చేసుకుంటే అందులో 50% మహిళలు ఉన్నాయి. ఈ కమిటీ ద్వారా ఏంటంటే ఆ కమిటీలో గ్రామంలో మన వరకు జరుగుతున్న పని జరుగుతుంది. కొలాయి పని జరిగే సమయంలో మీ కమిటీ తెలుసుకొని మా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పలు చోట్ల ఓపెన్ హౌస్ కార్యక్రమాలు. విద్యార్థులకు పోలీసుల పనితీరుపై అవగాహన. నేటి నుండి కార్తీక మాసం ప్రారంభం. దేవాలయాలకు సంతరించుకున్న కార్తీక శోభ. పల్నాడు జిల్లాలో 200 పడకల వైఎస్ఆర్ ఆసుపత్రి ఏర్పాటు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.